గత పాలకులు తెలంగాణపై చిన్న చూపు చూడడం వల్లే తెలంగాణ ఘన చరిత్ర మరుగున పడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించడంపై ఆయన స్పందించారు ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఎంపిక అవటం సంతోషంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ చొరవతోనే రామప్ప ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరిందని అన్నారు రాష్ట్రంలో ఉన్న మరిన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవటానికి సీఎం కృషి చేస్తున్నారంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చక మధ్యలో మీరు కొనసాగుతున్న ఈ తరుణంలో తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా మనకి కాకతీయుల కాలం నాటి మన శిల్ప కళా వైభవం రామప్ప దేవాలయానికి మొట్టమొదటిసారిగా యునెస్కో గుర్తింపు పొంది సార్ దాని మీద మీ స్పందన చెప్పండి సార్ చాలా సంతోషంగా ఉంది మొదటి నుంచి కూడా ఉద్యమ సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ నాయకత్వం వహించినప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం అనేది గొప్ప ప్రాంతము ఇక్కడ ఒక కల్చర్ కానీ కట్టడాలు కానీ వారసత్వ సంపద కానీ ఇక్కడ ఒక వీరుల చరిత్ర కానీ గొప్పగా ఉంది ఈ ప్రాంతంలో ఏం లేదన్నట్లు చేసిండ్రు గొప్ప చరిత్ర గల ప్రాంతం ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది ఈరోజు ఏం లేదని చెప్పిండు డెబ్బై సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప చరిత్ర గలటువంటి రామప్ప లాంటి దేవాలయం ఉన్నా వాళ్ళు కలిసి అప్లై కూడా చేయలేదు ప్రయత్నం చేయలేదు ఈరోజు ఇతర దేశాలలో తెలంగాణకు రాగానే ఇండియాకి రాగానే టూరిస్టులు అందరూ కూడా వరల్డ్ టూరిజం హెరిటేజ్ మ్యాప్ చూసుకొని వస్తారు అసలు తెలంగాణ అంటే ఏం జీరో ఉంది హెరిటేజ్ మ్యాప్లో ఏం లేదు ఎలాగా మన తాజ్మహల్ కానీ అదేవిధంగా అనేక రకాలుగా దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా అనేక కట్టడాలు చరిత్ర మొత్తం ఒక ఒక దేశాల్లో టూరిజం మీదనే బతూ ఉంటాయి అలాంటివి అంత గొప్ప వరసత్వ కట్టడాలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి ఇంకా ఎన్నో కోటలు ఉన్నాయి ఇక్కడ చేయలేదు ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రయత్నం చేస్తే ఈరోజు యునెస్కో గుర్తింపు వచ్చింది అంటే వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో మొట్టమొదటి తెలంగాణ సంబంధించినటువంటిది రావడం జరిగింది కనుక ఎంతో గొప్ప సంతోషంగా ఉంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత మేము అనుకున్నది కరెక్టే ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఇంకా అనేక రకాల చరిత్ర ఉంది కట్టడాలు ఉన్నాయి వరల్డ్ టూరిజం మ్యాప్లో ఇంకా ఎన్నో వస్తాయి టూరిజం హబ్గా మారడానికి కూడా ఎంతో అవకాశం ఉంది ఇక్కడ అన్నిటికన్నా ముఖ్య ఈ ఈ ప్రాంత విశిష్టతను గొప్పదనాన్ని ప్రపంచం అనేక దేశాలు కూడా గుర్తించి ఖచ్చితంగా రష్యా అనేక దేశాలు కూడా మద్దతు ఇచ్చి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ భారతదేశంలోనే ట్వంటీ ట్వంటీలో మొట్టమొదటి గుర్తింపు రావడం మాకు చాలా హానంగా ఉంది సంబంధిత శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్ మన హైదరాబాద్లో ఇంకా ప్రాచీన దేవాలయాలు ప్రాచీన కట్టడాలు చాలా ఉన్నాయి సార్ వాటికి కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ప్రయత్నం చేస్తాం హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి అదే వరంగల్ జిల్లాలో కూడా ఇంకా చాలా ఉన్నాయి ముత్యాల ధార ఉంది న్యాచురల్గా వచ్చేటువంటి దేశ భారతదేశంలో నెంబర్ టూ జల జలపాతం అనేది వరంగల్ ఫోర్ట్ ఉంది వెయ్యి స్తంభాల గుడి ఉంది హైదరాబాద్లో చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ కుతుబ్ షాయి నాటివి అజంసాయి నా సంస్థ అప్పుడు నాటివి అదేవిధంగా మావనార్లో పిల్లల మరి ఉంది అట్లా తెలంగాణలో చాలా ఉన్నాయి ప్రపంచ టూరిజం మ్యాప్ వేటివి ఇది ఒక యాభై సంవత్సరాల కింద వచ్చింది అనుకుందాం రామపది ఇవాళ ఒక తాజ్మహల్కు ఎట్లయితే పోతున్నారో వేలాది మంది లక్షల మంది టూరిస్టులు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది దానివల్ల ఒక టూరిజం వల్ల ట్రావెల్స్ హోటల్స్ తర్వాత గైడ్స్ అనేక చరిత్ర కట్టడాలు గొప్పగా సందర్శకులు రావడము ఆర్థికంగా ఎంతోమంది ఉపాధి అవకాశం మన కొన్ని దేశాలు టూరిస్ట్ మీదనే బతాయి వచ్చిపోయే వాళ్ళ మీదనే బతాయి అట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ న్యాచురల్ ఉన్నట్టు ఉన్నాయి మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఎంతో ప్రయత్నం చేసినా ఆ రోజుల్లో అసలు ఎవరు మా దురదృష్టమే అంతే సరే తెలంగాణ వచ్చింది కనుక ఇలా బతికి బయటపడడం ఉద్యమ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయిన కనుక ఇలా మేమందరం వారు ఏమన్నాం కనుక సంబంధి శాఖ ఉన్నందుకు ఇలా రెండు సంవత్సరాల వ్యవధిలోనే మరి అక్కడ హెరిటేజ్ సభ్యులు పాపరావు గారు మన ప్రజా మన వేరబలి దాయకరావు గారు సత్యవేత హాతోడ్ గారు ఎంపీలు అందరూ సమిష్టిగా అందరూ కృషి వల్ల ఇలా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ మరి కేంద్ర మంత్రిని కూడా కలిసడం వారు కూడా సహకారం చేయడం జరిగింది ఇలా ఒక రెండు మూడు సంవత్సరాల పరిధిలోనే మనం ఒక ప్రపంచ టూరిజం హెరిటేజ్ మ్యాప్లో మనం రాగలిగినామంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి ఒక నాలుగైదు ఇంకా తెచ్చుకున్నాం అనుకోండి ఇవన్నీ చరిత్రతో అర్హత ఉన్నటువంటి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైనటువంటి టూల్స్ ఉంది ఇదే కాకుండా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత యాదాద్రి దేవాలయం కడతా ఉన్నాము ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో ఒక పెద్ద చరిత్ర అది కూడా యాదాద్రి టెంపుల్ అంటే కూడా టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళు టెంపుల్ కొందరేమో చరిత్ర కట్టడాలు దాని యొక్క శిల్పకళ ఎట్లుంది వేల సంవత్సరాల కింద చూడడానికి వస్తారు దైవత్వంతో వచ్చిన వాళ్ళు ఉంటారు అన్నమాట రెండు కలిపి వచ్చిన వాళ్ళు ఉంటారు రేపు ఒక సర్క్యూట్గా యాదాద్రి దేవాలయం రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల గుడి అటు కాళేశ్వరం అట్లా ఒక సర్క్యూట్ ఇక్కడ హైదరాబాద్లో ఒక సర్క్యూట్ అటు మామూనాలో ఒక సర్క్యూట్ అటు గొప్పగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగంగానే ఒక రెండు గంటల వ్యవధిలో మూడు గంటల వ్యవధిలో పోవడానికి అనేటువంటి అనువైనటువంటి ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి కొత్తగా తెచ్చుకుని తెలంగాణలో ఇరిగేషన్ పట్ల వెల్ఫేర్ స్కీమ్ల పట్ల పేద వర్గాల పట్ల అనేక రకాల స్కీముల వల్ల టూరిజం వైపు మేము అంతా తీసుకురాలేకపోయినా ఫ్యూచర్ మొత్తం టూరిజం పైనే ఉంటుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది దాన్ని మేమందరం అమలు చేస్తాం